హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, హైదరాబాద్ లో నాగోల్లో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది మేడం. ఇద్దరు అందులైన వృద్ధ దంపతులు, వాళ్ళ చిన్న కొడుకే వాళ్ళిద్దరిని ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాడు. కాకపోతే వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ చిన్న కొడుకు చనిపోయాడని చెప్పేసి 3 రోజుల పాటు తెలియలేదు. అంటే ఆయన చనిపోయాడు, అక్కడే రూమ్ లోనే ఉన్నాడు. ఆ శవంతో వీళ్ళు ముగ్గురు కూడా, అంటే వీళ్ళిద్దరు కూడా ఆ విధంగా ఉన్నా, అంటే ఫుడ్ పెట్టట్లేదు, ఏంటి చిన్న కొడుకు ఏమైపోయాడని చెప్పేసి ఒక బాధతో అయితే అలాగే ఉండిపోయారు మేడం. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చూసి గుర్తించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళ కొడుకు చనిపోయాడని వాళ్ళకి తెలిసిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ కథ అంతా కూడా మీడియాలో వైరల్ అవుతుంది, చాలా మంది బాధ వ్యక్తం చేస్తున్నారు మేడం. ఏ విధంగా చూస్తారు మేడం దీన్ని? చాలా విషాదం అండి, చాలా బాధాకరమైన సంఘటన. ఏంటి అంటే వాళ్ళ కళ్ళు కనిపించకపోవటం, చెవుడు, ఇది ఒక రకంగా వికలాంగులైన తల్లిదండ్రులు. మామూలుగా ఏంటంటే ఈ మధ్య కాలంలో మనము వికలాంగులు అంటే ఒక నెగటివ్ సెన్స్ వస్తుంది అని చెప్పి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు నిజంగానే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్సే అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ అలాంటి వ్యక్తుల్నే పెళ్లి చేసుకోవడం, ఒకరికొకరు, వాళ్ళు మళ్ళీ ఇద్దరు పిల్లల్ని కనడం, మరి అసలు వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ ఆస్తిపాస్తులు అవన్నీ ఏమి ఇంకా పెద్దగా తెలియట్లేదు. వాళ్ళు అసలు జీవన పోరాటానికి ఎంత కష్టపడ్డారో ఆలోచించాలి. మరి ఏ ధైర్యంతో ఇద్దరు పిల్లల్ని కన్నారు అంటే వాళ్ళు ఏమనుకుని ఉండొచ్చు అంటే మమ్మల్ని చూసుకుంటారు కదా పిల్లలు అని పిల్లల్ని కని ఉండొచ్చు. లేదు అనుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అప్పట్లో ఇంత తీవ్రంగా ఉండి ఉండకపోవచ్చు. మొదట్లో పూర్తిగా కనిపించకపోవటం, పూర్తిగా వినిపించకపోవటం ఉండి ఉండదు. బహుశా అప్పుడేదో తక్కువ స్థాయిలో ఉండి ఉంటుంది, అది బాగా పెరిగి పెరిగి ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు అందులు బదిరులు అవ్వడం జరిగినట్లుంది. ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి పరిస్థితిలో ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలో ఒక అబ్బాయి ఎటో వెళ్ళిపోయాడు అని, ఒక అబ్బాయి మధ్యాహ్నానికి బానిస అయి చెప్పి అతను తాగి తాగి మరి అతను ఆరోగ్యం బాగలేక చనిపోయాడా లేకపోతే సూసైడ్ చేసుకున్నాడా అనేది చెప్పలేదు. అయితే కుటుంబంలో ఇలాంటి ఇబ్బందులు బాధలు ఉన్నప్పుడు పిల్లలు ఆ తల్లిదండ్రులు ఒక లక్ష్యంతో చేసుకుని ఉండొచ్చు, ఒక అవసరం కోసం వాళ్ళు పెళ్లి చేసుకుని ఉండొచ్చు, వాళ్ళు పిల్లల్ని కని ఉండొచ్చు. కానీ పిల్లలు యథాతథంగా అర్థం చేసుకుంటారు అని మనం అనుకోలేము, చేసుకోవాలని కూడా అనుకోకూడదు. వాళ్ళకి ఏంటి ఇప్పుడు పిల్లలు ఏం ఆశిస్తారు తల్లిదండ్రుల నుంచి? కేర్ అండ్ ప్రొటెక్షనే కదా వాళ్ళు ఆశించేది చిన్నతనంలో. మాకు తిండి పెట్టాలి, మమ్మల్ని చదివించాలి, మమ్మల్ని ప్రయోజకులు చేయాలి, మా కాళ్ళ మీద నిలబడేటట్లుగా ఈ తల్లిదండ్రులు చెయ్యాలి అని చెప్పి తల్లిదండ్రుల మీద ఒక బాధ్యత ఉంటుంది. పిల్లలు కూడా అదే నమ్మకంతో ఉంటారు. వీళ్ళ విషయంలో ఈ కుటుంబంలో ఉన్న ఈ ఇది ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం. ఈ ఇబ్బందికరమైన వాతావరణాన్ని తట్టుకోలేక ఆ అబ్బాయి నాకెందుకు ఇక్కడ ఉండి వీళ్ళకి సేవలు చేసుకుంటూ వీళ్ళతో ఉండి నా జీవితాన్ని నేనెందుకు నాశనం చేసుకోవాలనుకున్నాడా, లేకపోతే ఈ బాధల్ని భరించలేక వెళ్ళిపోయాడా, అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అలాంటి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ సమస్యను ఒకే రకంగా చూడరు. కొంతమంది ఆ సమస్య నుంచి సంతోషంగా ఉండడం ఎలా అని ఆలోచిస్తారు, ఎలా బయటపడటం అని ఆలోచిస్తారు. కానీ అందరూ అలా ఉండరు కదా. పాపం అతను అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అబ్బాయి అన్న వెళ్ళిపోయాడు, వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదేనా, నేనే ఎందుకు ఇంత కష్టపడాలి అనే ఆలోచన ఇతనికి వచ్చి ఉండొచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్లో అతను తాగుడికి బానిస అయి ఉండొచ్చు. ఇప్పుడు అది ఇది ఎలా ఉంటుందంటే అతని జీవితాన్ని అతను నచ్చినట్టు గడపలేని పరిస్థితి, తల్లిదండ్రులను చూసుకోవాల్సి రావాల్సిన పరిస్థితి. ఇది ఎంత కంపల్షన్ ఒక మనిషికి? ఎవరైనా ఏం ఆలోచిస్తారండి జీవితంలో? ఎంతో కొంత నేను చదువుకోవాలి, నాకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక ఎంజాయ్మెంట్ కావాలి, నేను జీవితంలో ఒక ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకోవాలి, స్థిరపడాలి, సంతోషంగా ఉండాలి, ఇలా ఒక సైకిల్ ఉంటుంది ఎవరికైనా సరే. మరి ఇప్పుడు ఇతని విషయంలో ఈ సైకిల్ బ్రేక్ అయింది ఒక రకంగా. ఇప్పుడు ఈ తల్లిదండ్రులను చూసుకోవాలి అంటే ఇంకా అతనికి జీవితం ఏముంటుంది? పైగా అతనికి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం చాలా ఈజీగా మాట్లాడుకుంటున్నాం కానీ ఆ వెళ్ళిపోయిన అన్నయ్య మీద కూడా చాలా కోపం ఉండి ఉంటుంది ఆ తమ్ముడికి. అది కూడా ఒక ఫ్రస్ట్రేషను. ఇలాంటి తల్లిదండ్రులకి నేను ఎందుకు పుట్టాను, దేవుడా నన్ను ఎందుకు పుట్టించావు, వీళ్ళకి నాకెందుకు దేవుడు కూడా అన్యాయం చేశాడు, అసలు వీళ్ళకెందుకు నేను పుట్టాను అని ఆలోచిస్తారు ఇట్లాంటి వాళ్ళు. అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఈ రోడ్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు,
ఏ ఇంట్లోనూ లేని కష్టం నాకే ఎందుకుంది, ఇలా ఆలోచించి వాళ్ళు ఒక రకంగా మానసికంగా స్థిమితత్వం కోల్పోతారు. కోల్పోయినప్పుడే వాళ్ళకి ఒక తోడు కావాలనిపిస్తుంది. ఆ తోడు ఏంటి అంటే, దురదృష్టం పెళ్లితోటి ఒక తోడు వచ్చినా, ఒక ఉద్యోగంతో ఒక తోడు వచ్చినా, స్నేహితులతోటి తోడు ఉన్నా పర్వాలేదు, కానీ వ్యసనాలతోటి అంటే మత్తు మందులకో లేకపోతే మద్యపానానికో సిగరెట్లకో గంజాయికో వాటికి దగ్గర అయ్యారనుకోండి, ఇంకేముంటుంది వాళ్ళకి జీవితంలో? అసలే ఇల్లు చూస్తే ఇలా ఉంది, మనసు చూస్తే ఇలా ఉంది, చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకు స్వాంతన ఇచ్చేది ఏంటి అని ఆలోచిస్తే అతనికి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు వ్యసనాలే. మరి ఈ వ్యసనాలు ఒక శృతి మించినాయి అనుకోండి, ఆరోగ్యం మీద దెబ్బతింటది కదా. ఇప్పుడు అతను అలా కాకుండా, నేనిప్పుడు వ్యసనాల బారిన పడి నేను చచ్చిపోతే నా తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారు అనే ఒక ఆలోచన అతను చేసి ఉండకూడదా అని మాట్లాడతారు. ఎవరైనా ఒడ్డు నుండి ఎన్నైనా మాట్లాడతాం, అక్కడ ఉండి చేస్తే తెలుస్తుంది ఆ బాధ ఏదో. వాళ్ళకి ప్రతి క్షణం ఇచ్చే మందుల దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, కాలకృత్యాల దగ్గర నుంచి అన్నిటికీ ఒక మనిషి తోడుండాలి. అలవాటైన ప్రదేశంలో వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు. ఎంత ఉన్నా సరే సడన్గా ఏదైనా ఒక అవసరం వస్తుంది, ఎవరు చూస్తారు వాళ్ళని? అందుకని ఇతను ఇంట్లో బందీ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది. అందుకే వాళ్ళు చూడని కూడా చూడరు కదా, ఇంత ఈ పిల్లోడు తాగుతున్నాడా ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకని చెప్పి ఇతను యథేచ్ఛగా ఇంట్లో అదే ఒక తల్లో తండ్రో గమనిస్తున్నారు అంటే పిల్లలు చెయ్యాలి అంటే కొంచెం ఆలోచిస్తారు, ఒక షేమ్ ఫీల్ అవుతారు. కానీ వీడికి అట్లా లేదు కదా పాపం, వాళ్ళకి కనపడదు. ఈ విధంగా వ్యసనాలు బారిన పడిపోయి చనిపోయాడు. ఇప్పుడు అసలు ఎవరి గురించి బాధపడాలండి మనం? ఎవరు ఎక్కువ నష్టపోయారంటే ఏం చెప్తాం మనం? అన్ని వైపుల నుంచి ఆ కుటుంబానికి నష్టమే జరిగింది. ఒక రకంగా ప్రకృతి అన్యాయం చేసింది, ఒక రకంగా వాళ్ళ పుట్టుకతోటి. మరి నిజంగా దేవుడు కూడా అన్యాయం చేశాడా? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇలా ఒకే ఇంట్లో ఇన్ని కష్టాలు ఇవ్వచ్చా? ఈ కష్టాలు రావడం ఎంతవరకు కరెక్టు అనేది బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఏ కుటుంబమైనా ఇలా అవడం కరెక్ట్ కాదు. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అదిరు అందులు బదిరులు ఇలా జరిగింది. కొన్ని కుటుంబాల్లో మానసిక అస్వస్థత వల్ల కూడా ఇళ్లలో నుంచి బయటికి రారు వాళ్ళు. మనం ఆ మధ్య చూసాము మద్రాసులో అనుకుంటా, ఒక 2 సంవత్సరాల పాటు వాళ్ళు ఇంట్లోంచి బయటికి రాలేదంట. ఫోన్ ఉంది వాళ్ళకి, అన్ని ఫోన్లోనే చేసుకునేవాళ్ళు, ఫుడ్ దగ్గర నుంచి ఫోన్లోనే ఆర్డర్ చేసి తెప్పించుకునేవాళ్ళు. ఆ కాగితాలు అవి ఉంటాయి కదా, ఫుడ్ వచ్చిన పేపర్లు అవన్నీ కూడా ఇంట్లోనే ఉంచేసేవాళ్ళు. చెత్త క్లీన్ చేసుకునేవాళ్ళు కాదు, టైం ప్రకారం తినేవాళ్ళు. ఇక అంతే. అయితే వాళ్ళ ఇంట్లో నుంచి విపరీతంగా వాసన వస్తుంటే పక్క వాళ్ళు జిహెచ్ఎంసీకి కాల్ చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసి, వాళ్ళు అప్పుడు కూడా చాలా రెసిస్ట్ చేశారంట, అసలు మా ఇంట్లోకి మీరు ఎట్లా వస్తారు, మీకేంటి సంబంధం, మా ఇంట్లో వాసన వస్తే మీకెందుకు అని చెప్పి. అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కల్పించుకుని ఆ చెత్త అంతా క్లీన్ చేసి వాళ్ళని మానసిక వైద్యుల దగ్గరికి పంపించారంట. అంటే పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఫాదరు టీచర్గా చేసి రిటైర్ అయ్యారంట, పెన్షన్ వస్తుంది. ఈ పిల్ల ఏం చదువుకుందో లేదో తెలియదు, ఉద్యోగం చేయదు, తల్లి అంటే వృద్ధాప్యంలో ఉండి ఉంటుంది. అంటే నేను ఎందుకంటున్నానంటే, ఇది కూడా ఒక రకమైన డిసేబిలిటీయే కదా, సైకలాజికల్ డిసేబిలిటీయే కదా ఇది కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుంది అనుకోండి, ఆ అమ్మాయికి ఒక జీవితం ఉండేది, తల్లిని కూడా చూసుకోగలిగేది తండ్రి చనిపోయినా కానీ. ఒక డిసేబిలిటీ ఎంత పనిచేస్తూ చూడండి. సరే ఇలాంటప్పుడు ఇంకెవరైనా వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే, అలాగే మనకిప్పుడు అంగన్వాడీ వర్కర్స్ కానీ, లేదు పోయినసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ కానీ, లేదు చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఎవరైనా సరే వీళ్ళకి కొంచెం సహాయకారిగా అంటే ఒక సోషల్ సపోర్ట్ కూడా వీళ్ళు మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఎవరికైనా ఏమనిపించాలి అంటే, మన రోడ్లోనే ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఒక రోడ్డు మొత్తంలో ఎంతమంది ఉంటారు, ఒక 50 ఇళ్ళు ఉంటాయి అనుకోండి, ఈ 50 ఒక కాలనీ అనుకోండి, పోనీ వాళ్ళల్లో ఎవరికి వీలైనప్పుడు వచ్చి వాళ్ళకి కొంచెం సహాయకారిగా ఉండి, ఎవరైనా ఏదైనా ఫుడ్ ఇవ్వడము అట్లాంటివి చేసి ఉంటే గనక ఆ అబ్బాయి మీద కొంచెం భారం తగ్గింది అనుకోండి, ఆ అబ్బాయి ఇలాంటి పరిస్థితికి వచ్చేది కాదు, వచ్చేవాడు కాదు. అందుకే మనకి ఏంటి అంటే ఒక సోషల్ సపోర్ట్ కావాలి ఏ వ్యక్తికైనా ఇలాంటి పరిస్థితుల్లో.
మరి ఎవరైనా ఏమనుకుంటారు ఇలాంటివి విన్నప్పుడు అయ్యో పాపం అంటారు తప్పితే, వాళ్ళ ఇంటి దగ్గరే ఎవరన్నా ఉన్నారనుకోండి వాళ్ళకి ఒక సపోర్ట్ ఇద్దామని అనుకోరు. ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఉండరని కాదు. ఏది ఏమైనా కాస్త ఒక సొసైటీ అయినా వాళ్ళని పట్టించుకున్నట్లయితే వాళ్ళ బంధుగణం కానీ ఎవరైనా అతనికి అతని అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఆమెకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా పట్టించుకుని ఉన్నట్లయితే ఇంత విషాదం జరగకుండా ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఎవరైనా ఆదుకుంటారా వాళ్ళని, వృద్ధాశ్రమాలలో వీటిలో జాయిన్ చేస్తారు? రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకునే ఛాన్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుందండి, ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. లేదు అంటే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళ కోసం ఓల్డేజ్ హోమ్లకు వెళ్ళొచ్చు. గవర్నమెంటే నిర్వహిస్తున్న ఓల్డేజ్ హోమ్లు కూడా ఉన్నాయి. బహుశా నేను అనుకోవటం వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది, ఈ వికలాంగుల పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా. ఆ పెన్షన్ తోటి ప్రభుత్వం ఇంకొంచెం సాయం చేసింది అనుకోండి, ఒక వ్యక్తి ఎవరైనా ఉండి వాళ్ళకి సాయం చేయొచ్చు. లేదు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇంత బయటకు వచ్చాక ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ చేస్తారు, చెయ్యాలని నేను కోరుకుంటున్నా. ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఇప్పుడు ఈ వికలాంగుల శాఖ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఎందుకంటే బయటకు వచ్చింది కాబట్టి. ఏ స్టేట్ హోమ్లోనో పెట్టడమో వాళ్ళని, ఓల్డేజ్ హోమ్లో, స్టేట్ హోమ్లో కూడా ఓల్డేజ్ హోమ్లు ఉంటాయి, అలాంటి చోట పెట్టడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.